వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మహబూబ్ నగర్ పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేస్తున్న రిలే దీక్షలు విరమించారు. జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు చొరవ తీసుకుని జర్నలిస్టుల సమస్యలు తీరుస్తామని భరోసా ఇవ్వడంతో దీక్ష విరమించామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి విజయ్ కుమార్ అన్నారు. అక్రిడేషన్ కమిటీ తరపున గోవర్ధన్ గౌడ్, భాస్కర్ రావు, సీనియర్ రిపోర్టర్ రఫీక్ పటేల్ దీక్షా శిబిరానికి చేరుకుని హామీ ఇచ్చారన్నారు. ఈ రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేసే క్రమంలో మేము చాలా సార్లు మా సహా కమిటీ నెంబర్ అక్రిడేషన్ కమిటీ నెంబరు బండి విజయ్ గారితో మేము సంప్రదింపులు జరిపినాం. ఎందుకంటే మన అందరం కలిసి సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలాసార్లు మాకు ఓకే అన్నారు. కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఇక అది ఏది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన కారణంగా ఈ దీక్షలు కొంత ఆలస్యం జరిగింది. అయినప్పటికీ కమిటీ మెంబర్ అందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారిని ఒప్పించి ఖచ్చితంగా ఏదైతే కార్డు రద్దు ఉందో ఆ రద్దును పునరుద్ధరించాలని మరియు కమిటీ మెంబర్గా బండి విజయ్ కుమార్ గారిని కొనసాగించాలనే కాన్సెప్ట్తో ఇప్పటికే పలుసార్లు కూడడం జరిగింది. ఎట్లాంటి సమస్య ఉన్నా కమిటీ మెంబర్గా మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేద్దాము. ఎందుకంటే దీక్షల వల్ల ఇన్ని రోజులు అవుతుంది, మాకు కూడా మీరు అన్నట్టుగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము ఖాళీ అయితే ఉండలేదు. నేను చాలా సందర్భాల్లో మా కమిటీ నెంబరు బండి విజయ్ గారితో నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. చాలాసార్లు కమిటీ నెంబర్ను కూడా నేను పిలిచినాం. నేను ఈ యూనియన్లు అవి కాదు పాలమూరు జర్నలిస్టులుగా సమిష్టిగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి నేను చాలాసార్లు అందరు చెప్పడం జరిగింది. ఆ కోణంలో బండి విజయ్ గారు ఎందుకంటే మేము మిగతా వాళ్ళం కూడా అందరు చెప్పిన తరుణంలో అందరూ కూడా సానుకూలంగా రావడం జరిగింది. ఇప్పుడున్న కమిటీ మెంబర్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే 99% కార్డులు వచ్చినాయి. ఆ 1%లో కొంత ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అగ్రేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు డిపిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామని కోరుతా ఉన్నాను. 37 రోజులుగా జర్నలిస్టులు చేస్తున్న దీక్షలను సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు డికే అన్న గారికి, అట్లాగే కాంగ్రెస్ నాయకులు మల్లురవి గారికి, కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు, అట్లాగే సిపిఎం, సిపిఐ, ప్రజాఫ్రంట్, తెలంగాణ వేదిక, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, అట్లాగే ఇతర ప్రజా సంఘాల నాయకులు, పూలే అంబేడ్కర్ జాతర కమిటీ, మాలమహనాడు, అనేక సంఘాలు ఈ జర్నలిస్టు యూనియన్కు దీక్షలకు మద్దతు తెలిపినాయి. అట్లాగే పరోక్షంగా జర్నలిస్టు మిత్రులు అనేక మంది సంఘీభావం కూడా తెలపడం జరిగింది. న్యాయమైన అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేదే డిమాండ్ తోటి 37 రోజులుగా అనేక మంది జర్నలిస్టులు ఈ దీక్షలకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. 10-15 జిల్లాల్లో మహునాడు దీక్షలకు సంఘీభావంగా వివిధ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. మహునాడు జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కూడా పలు దఫాలుగా దీనిపైన సానుకూలంగా స్పందించి చర్చలు జరపడం జరిగింది. కానీ అధికారుల వైఖరి వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ జిల్లాల్లోనే ఉంది. ప్రత్యేకంగా అనేక జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు సంతోషంగా ఉన్న మహునాడు జిల్లాలో మాత్రం ఇట్లాంటి పరిస్థితి దాపురించింది. అయితే కమిటీ సభ్యులు మాత్రం అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనే దృక్పథంతో ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అయితే మళ్ళీ మంచి ముగింపు ఉండాలనే ఉద్దేశంతో అక్రిడేషన్ కమిటీ మెంబర్ల ద్వారానే ఈ దీక్షను విరమింపజేయాలని చెప్పి మిత్రులు గోవర్ధన్ గౌడ్ గారు, అక్రిడేషన్ కమిటీ మెంబర్, అట్లాగే భాస్కర్ రావు గారు చొరవ చూపి, ఎందుకంటే మనమే పరిష్కరించుకోవాలి కాబట్టి మనమే ముందుకొస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళు రావడం చాలా సంతోషం. ఎందుకంటే రేపు సమావేశంలో మళ్ళీ ఏ జర్నలిస్ట్కైనా అక్రిడేషన్ ఇప్పించాల్సింది మెంబర్లే కాబట్టి అధికారులు అనేక వంకరలు పెట్టినా కన్విన్స్ చేసి ఒప్పించి ఇప్పించాల్సిన బాధ్యత వాళ్ళపైన పెడుతూ ఈరోజు దీక్షను విరమింపజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం.
అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖలో పనిచేసే గోపాలమిత్ర సభ్యులు టవర్ క్లాక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ శాఖలో పనిచేస్తున్నామని, 11 నెలల నుంచి జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. మే 1999లో గోపాలమిత్ర అరెస్ట్ తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి మన 2005 వరకు ఎటువంటి గౌరవేతం లేకోకుండా రాజశేఖర్ వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీగా గౌరవేతం 3500 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన పొయ్యి ప్రభుత్వం కూడా 6500 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 11 ఏళ్ళు పక్కన పడినారు. ఇప్పటి వరకు ఏ మనకు సంబంధించిన ప్రభుత్వం అధికారులు కూడా ఉద్యోగం వస్తుంది దాటవేస్తున్నారు. ఈ గ్రామ సచివులు నియమించే పోస్టులు కూడా ఏ చేయరు కూడా మామూలుగా వాళ్ళు కూడా డిప్లొమా చేసి కోర్స్ చేసే వాళ్ళే. మేము ఆనాటే పశువర్ధక శిక్షణ కేంద్రంలో ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చాం. ఇప్పుడు మా ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఇప్పుడు కూడా 9500 పోస్ట్ ఖాళీ ఉన్నాయి. 3000 మంది నియమించారు. ఆ వేకెన్సీలో మాకు ఇన్సూరెన్స్ గుర్తించి 20 సంవత్సరాలు చేశారు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాత పాకాలు కూడా 11 ఏళ్ళు సార్ ఆఫీసుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పాత పాకాలు గ్రామ సచివాలయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి నోట్బుక్స్ క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాపూర్ మండల అధ్యక్షులు కీర్తి శేషులైన బండి కృష్ణారెడ్డి గత 10 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు కావలసిన విద్యా సామాగ్రి అందించేవారని, ఆయన స్ఫూర్తితో మళ్లీ ఆయన చేసిన సేవలను కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబాల రవీంద్రబాబు, రమణయ్య, హరిప్రసాద్ రెడ్డి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అవి గుర్తుపెట్టుకుని కానీ పట్టుదలతో కానీ ముందు చదువుకోగలిగితే మీరు ఖచ్చితంగా నాలాగానే పైకి వస్తారు. మీ నాన్న రోజు చేసినటువంటి సేవల్ని నా గుర్తుని మీ నాన్న ఈ స్కూల్ చేసిన సేవలు గుర్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఆశయాన్ని ఈ స్కూల్ ని మళ్ళా 7 o'clock వరకు తీసుకొచ్చి నా ముందు పిలుస్తారని నేను సిద్ధంగా ఉన్నా. నువ్వేమి ఇది కావాల్సిన పని లేదు. మళ్ళా పాత కుండలు మళ్ళా మీకు కొత్త కుండలు పాత కుండలు ప్రమాణాలు చేస్తాయని ఈ సభ ముఖ్యంగా చెప్తూ ఈ అవకాశం అందించినటువంటి ఊరు నిజంగా అది మనం చూస్తాం. ఆ మొదటి ఆదివారం నుండి మన నియోజకవర్గం చేసిన సేవలు చాలా ఉన్నాయి. నేను కూడా చాలా విన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినప్పుడు 6 o'clock ఐ థింక్ 6 or 7 o'clock వచ్చేటప్పుడు పంచి కట్టుకొని చాలా హైట్ పెద్ద ఆయన మన ఆయన కోసం వచ్చి ఐఐటిలో ఒక అమ్మాయికి సర్టిఫికెట్ 1 సంవత్సరానికి 4 crores ప్యాకేజ్, 4 crores 1 సంవత్సరానికి ప్యాకేజ్ ఐఐటిలో చదివిన అమ్మాయికి నూతన స్టాండ్ తీసుకోండి. అంటే దాదాపు ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ని 22 గారికి, కంబాల రవీంద్ర బాబు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, కంబాల వెంకటరత్నం గారికి, మరియు స్కూల్ హెచ్ఎం గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులందరికీ నా మనసు మనం ఈరోజు చాలా సంతోషం. నేను చాలా కాలంగా బండి కృష్ణారెడ్డి గారి నుంచి వింటున్నాను సేవా తత్పర్యంతో పిల్లలకి బ్యాగులు, పలకలు, పుస్తకాలు, నోట్బుక్లు ఇస్తున్నారు. నేను ఉన్నాను అన్నట్టుగా అతను మన ముందు లేకపోయినప్పటికీ బండి కృష్ణారెడ్డి గారి సుపుత్రుడు వేణుగోపాల్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ చాలా సంతోషం. ఇప్పుడు నేను ఈ రోజే 2వ ఫంక్షన్ చూశాను. ఇంతకుముందే నెల్లూరు జిల్లా ఒంగోలుకు చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని గర్భవతిని చేసిన అజయ్పై ఫాక్సో చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను నమ్మించి మోసం చేసి పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. కాగా అజయ్కు అంతకుముందే వివాహం జరిగిందని మైనర్ బాలిక బంధువులు బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని కావలి జీఎస్పీ ప్రసాద్ తెలిపారు. 20 సంవత్సరాలు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఒంగోలుకు చెందిన ఒక మైనర్ గాలిని అతను పెళ్ళయింది. ఒక పాప కూడా ఉంది ఇతనికి ముద్దాయికి. ఈ అజయ్ ఒక పెళ్లి కాని అమ్మాయిని, వాళ్ళ అక్క కోసమని అక్క బావ దగ్గరికి వచ్చిన అమ్మాయిని నమ్మించి నాకు పెళ్లి కాలేదు, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అమ్మాయిని
అమ్మాయితో సెక్స్ చేయటం, అమ్మాయికి దానివల్ల ప్రెగ్నెంట్ రావడం జరిగింది. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత తెలుసుకుంటే వీడికి ఆల్రెడీ పెళ్లి అయింది, ఒక పాప కూడా ఉందని అమ్మాయి తెలుసుకుంది. తెలుసుకొని ఇక్కడి నుంచి బిట్టగొండ నుంచి వాళ్ళ పుట్టిలైన ఒంగోలు వెళ్ళింది. ఒంగోలులో ఉండగా ఈ అమ్మాయికి హెల్త్ బాగలేదు, హెల్త్ దెబ్బతింది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏంది అది అని చెప్పేసి తల్లి అనుమానించి గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మొన్న 11వ తేదీన ఈ అమ్మాయికి అబార్షన్ అయింది. అమ్మాయికి అప్పుడు ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయటం, ఒంగోలు ఓపీ పోలీసులు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ చేసిన తర్వాత అజయ్ అనే అతను నన్ను సెక్స్ చేసి నాతో నాకు ప్రెగ్నెంట్ రావడానికి కారణమయ్యాడని అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ మీద, అమ్మాయి మైనర్ గాళ్ళు, మైనర్ గాళ్ళు అయిన ఫోక్స్ యాక్ట్ కింద ముద్దాయిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. 5 గంటలకి బిట్టగంటలో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రస్తుతానికి. అమ్మాయికి ఈ కేసులో వీడిని జైలు పంపించడం జరుగుతుంది. ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. పారిపోతానికి ప్రయత్నించాడు, వేరే వేరే మార్గాలను ఎన్నుకున్నాడు. ఆయన కూడా ఆ మార్గాలన్నీ బ్రేక్ చేసి పోకుండా దిగ్బంధం చేసి క్యాచ్ చేయగలిగామండి. ఒక్కసారి కానీ ఏదంటే ఎక్కడైనా లేబర్ పనిచేస్తున్నవాడు వెళ్ళిపోతే దొరికేవాడు కాదు, చట్టం పెట్టేది. ఆ కేసులో సిఐ గారు ఎస్ఐ గారిని మోటివేట్ చేయటం, ఎస్ఐ గారిని బిట్టకుండా స్టాఫ్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి మేము ఆ యాంగిల్ వెళ్ళాము, అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తాం. ఇష్టమైనా సరే రేప్ కేసే వస్తుంది. ఆ రేప్ కేసు కింద ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలి. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా అరుణ్ కుమారి కావాలి రోజులు ఎస్ఐ గారు అరుణ్ కుమారి గారు చాలా స్పీడ్గా స్పందించడం కానీ ఈ ముద్దాయిని కొట్టుకోవడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో నాతో పాటు చాలా పాత్ర, అమ్మాయి పాత్ర ఉంది, ఎస్ఐ గారి పాత్ర ఉంది. ఎస్ఐ గారు చాలా స్పీడ్గా దీంట్లో స్పందించడం, అమ్మాయిని ఎగ్జామ్ చేసే విషయంలో అయితేనేమి, ముద్దాయిని పట్టుకునే విషయంలో అయితే చాలా స్పీడ్గా అరుణ్ కుమార్ ఎస్ఐ గారు కూటౌన్ తాలూకా ఎస్ఐ గారు బాగా యాక్టివ్గా పనిచేశారు వీళ్ళకి. అదేవిధంగా ఈ మోటివేట్ చేసి ఎస్ఐని మోటివేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో తాలూకా సిఐ గారు కూడా, రోగుల సిఐ గారు కూడా అతని పాత్ర కూడా ఉంది. వీళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఈ ఎందుకంటే తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ నాయకులు పెడుతున్న తప్పుడు కేసులను పోలీసు అధికారులు ప్రోత్సహించకూడదని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, పలువురు యువకులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటువంటి ఫిర్యాదులను పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారించి కేసులు నమోదు చేయాలన్నారు. తప్పుడు కేసులతో యువత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెడుతున్నట్లు, ఈ నియోజకవర్గంలో కూడా నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమం వైసీపీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చిండేది కేవలం పరిపాలన చేసి మెరుగైన పరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలు పరిపాలన చేసి వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టడానికి మాత్రమే వాళ్ళ అధికారాన్ని ఉపయోగించడం జరుగుతోంది. సాధ్యాత చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీలోకి వెళ్లకోకుండా సాధ్యాత గేటుకు అడ్డంగా గేట ఇచ్చేసి మార్షల్స్ ద్వారా రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు అనకూడని మాటలను కూడా అన్నట్లుగా సాధ్యాత ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన సందర్భం మనం 2 రోజుల క్రితం చూశాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సంబంధిత పోలీసు అధికారులకు విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ఇకనైనా కూడా వైసీపీ కార్యకర్తలు తప్పుడు కేసులు మానుకొని వాస్తవంగా తప్పు చేసి ఉంటే మేమే వాళ్ళని మా కార్యకర్తలను పోలీసు సలెండర్ చేసే ఇబ్బంది లేదు, కానీ తప్పుడు కేసులు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తాం, వ్యతిరేకిస్తాం. ఆ తప్పుడు కేసులు కోర్టుల ద్వారా చట్ట పరిధిలో మేము నిరూపించి ఇది తప్పు అని చెప్పి నిరూపించే దానికోసం మేము ఎంతదాకైనా వెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఏ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తప్పు చేయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేయం, మనకు సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతోంది. కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఉషాశ్రీ చరణ్ గారి పైన అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు 2 రోజుల క్రితము అప్లోడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. ఈ విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే అనేటువంటి విధానం కూడా లేకుండా ఇలా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడము ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాము. ఆవిడ సౌమ్యరాలు ఇటువంటి కాంట్రవర్సీ లేకున్నట్లుగా మన ప్రజల కోసము పనిచేసినటువంటి ఎమ్మెల్యే పైన ఈ విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిన వారిని చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని
మా యొక్క విన్నపాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ అవమానకర సంఘటనలు కానీ వాటిని నివారించడానికి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల కొరకే ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగినది. ఈ విధమైన చట్టం తీసుకురావడం వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గించడానికి, మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంగా గౌరవనీయులు మా రాష్ట్ర డీజీపీ గారు, మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు, గౌరవనీయులు వీరి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మహిళా భద్రత విషయంలో మనం సంసిద్ధంగా ఉన్నామని, వారికి సేవలు చేయాలని చెప్పేసి అని మేము పోలీస్ శాఖ తరఫున సంసిద్ధంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంగా ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ మేము స్వీకరిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మన కళ్యాణదుర్గం గౌరవ శాసనసభ్యురాలైనటువంటి మేడం శ్రీమతి ఉషాశ్రీ చరణ్ మేడం గారి పైన కళ్యాణదుర్గం టీడీపీ ఫేస్బుక్ పేజీ నందు అసభ్యకరమైన అవమానకరమైన మాటలతో పోస్టింగ్ పెట్టడం జరిగింది. ఈ విషయమే కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. అదేవిధంగా విచారణలో తేలిన ముద్దాలనే అరెస్ట్ చేయడం జరిగినది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చళికెర నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. స్థానికులు గమనించి గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పని పెట్టి నడుస్తున్నారా? ఏం పేరు? ఏం పేరు? రామన్న. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.